హుజూరాబాద్ ఎప్పటికీ తేరాస వైపే ఉంటుందని రాబోయే ఎన్నికల్లో సైతం తేరాస అభ్యర్థిని తిరుగులేని మెజారిటీతో గెలుపించుకుంటామన్నారు జెమ్మికుంట తేరాస నాయకులు ఇందుకోసం తమ శాయశక్తిల కృషి చేస్తామన్నారు తేరాసతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెరాసా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు పద్మశాలి భవనంలో జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ముస్లిం నాయకులు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున హాజరై తెరాసాకు సంఘీభావాన్ని ప్రకటించారు తెరాసాతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తాము తెరాసా వైపే ఉంటామన్న ముక్త కంఠంతో నినాదించారు తెరాసా ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేసిందని మైనారిటీ నాయకులు అన్నారు నిరుపేద ముస్లిం యువతుల వివాహాల కోసం షాదీ ముబారక్ పథకం విద్యార్థుల కోసం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెరాసాకే దక్కుతుందని అన్నారు మస్జిదులకు దర్గాలకు కబ్రస్థాన్లకు అత్యధిక నిధులు కేటాయించడంతో పాటు ఇమాం మౌజాన్లకు ప్రతి నెల 5000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారని అన్నారు ముస్లిం మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిందని ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెరాసా ప్రభుత్వానికి ముస్లింలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాసా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని కూడా తెలిపారు మేము వెంటనే ఉంటాము ఈటల రాజేందర్ గారు వెంటనే ఉండము ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మరి మైనారిటీ స్కూల్స్ పెట్టి కార్పొరేట్ స్థాయిలో మా పిల్లలు చదివిస్తూ ఉన్నారు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు అలాగే మా పేద పిల్లలకు కూడా మరి పెళ్లికి 116 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది షాదు ముబారక్ ద్వారా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మరి మీకు తోడుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది అని చెప్తా ఉన్నారు కనుక సమస్యను పరిష్కరిస్తాం ఇద్దరు లెక్క కాదు ఇప్పుడు వేరు ఇంకా గతంలో జరిగినాయి కొన్ని దృష్టి కట్టినే రాలేదు అది వేరే విషయం ఎందుకంటే మీకు అందుబాటులో మా నాయకులు మా పార్టీ అందరూ మీ వెంటే ఉంటారు కాబట్టి అదేవిధంగా పెద్ద పెద్ద మైనార్టీ సోదరులకు మేము మా వార్డులో దాదాపు ఇద్దరు వేయాలి మేము నలుగురు అధ్యక్షులను ఇచ్చుకుంటాం ఎందుకంటే మైనార్టీ మిత్రులు అర్బన్లో జమ్మికుంట టౌన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి हर आदमी परेशान हो रहा ये लॉकडाउन के तरह से हर एक इंसान घर में कैसा परेशान हो रहा खाने को परेशान हो रहा उनको केयर करने वाला नहीं है हर चीज़ के रेट बढ़ गया हाँ हम केसीआर को कभी जिताते हमारे को ईटल रहे कुछ भी नहीं करे हम जाके बोले तो भी चपना घस गए मगर कुछ भी नहीं करे पेपर लाओ बोला हम जमीना नहीं है हम 20-25 साल से किराया बनते हैं हम खाली ड्राइवर है ड्राइवर में क्या निकलता